అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? సో నేను కూడా చాలా బాగున్నాను. చూస్తున్నారా, ఈరోజు రెసిపీ నేను యాక్చువల్గా నిన్న షార్ట్లో నేను చిన్న క్లిప్పింగ్ ఒకటి పెట్టి 150 seconds వీడియో ఒకటి పెట్టి నేను ఏమి రెసిపీ చేస్తున్నాను అని అడిగితే కామెంట్ చేయమన్నాను. సో కొందరు కామెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఇది చాలా అందరు కూడా కిచిడి అని పెట్టారు. సో ఇది కిచిడి లాంటిదనే చెప్పొచ్చు, కాకపోతే ఎగ్జాక్ట్గా కిచిడి కాదు. ఇది మా చిన్నోడికి, మా బంగారంకి, మా తమ్ముని కొడుకుకి చేస్తున్నామన్నట్టు ఫుడ్. సో 1 ఇయర్ వాడి కొరకు చేసే ఫుడ్ ఇది. సో కుక్కర్లో ఇందాక టమాటా పెట్టాం కదా, అది పక్కన పెట్టేసి 1 స్పూన్ బియ్యానికి ఎర్రపప్పు, 1/2 స్పూన్ కందిపప్పు, 1/2 స్పూన్ వేసి వేయించి నానబెట్టాం. నానబెట్టిన తర్వాత చిన్న కుక్కర్లో నెయ్యి ప్లేస్లో మీరు నూనె అయినా వేసుకోవచ్చు. సో మా వాడైతే నెయ్యి ఇష్టపడతాడని నెయ్యి వేసాం. వేసిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆ చిన్న కప్పులో ముందు ఇంగువ కూడా వేసాము, మంచిదని చిన్నపిల్లలకు. సో దాంట్లో కొంచెం మెంతాకు, ఒక టమాటా. మీకు ఒక టమాటా వద్దు, ఎక్కువైపోతుంది 1 ఇయర్ బేబీకి అని అనుకుంటే 1/2 టమాటా అయినా వేయొచ్చు. సో మావాడైతే ఇలా టేస్ట్, టమాటా టేస్ట్ చాలా ఇష్టపడతాడని చేస్తున్నామన్నట్టు. సో అలా టమాటా వేసేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. మేమైతే కొంచెం మంచి కలర్ వస్తుంది అన్నట్టు పసుపు కూడా వేసాము. సో దీన్ని మనము ఇంకా నానబెట్టుకున్నాం కదా ముందు, ఇదో చూపిస్తున్నాను చూడండి. ఇది డైరెక్ట్గా కడిగిన, నేను నీళ్ళల్లో కడిగి పెట్టిందే. ఇది వేయచ్చు, లేదు ఇలా కాదు అని అనుకుంటే పౌడర్ చేసి అయినా వేయచ్చు. వేయించి పౌడర్ చేసి నానబెట్టి వేయచ్చు. కాకపోతే మా బాబు ఇలా పౌడర్ చేసింది వేస్తే మరీ మెత్తగా ఉంటుందనో ఏమో తినట్లేదు, అందుకనే మేమైతే డైరెక్ట్ పప్పు బియ్యం నానబెట్టింది వేసేస్తున్నాం. వేసేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ కొంచెం ఎక్కువనే వేయాలి, ఎందుకంటే 1 ఇయర్ బాబు కాబట్టి కొంచెం మెత్తగా తినిపిస్తాం కదా. కొంచెం వాటర్ ఎక్కువ వేసేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, రుచి ఉండాలి కదా మరి, అందుకని కొంచెం ఉప్పు కూడా వేసేసి విజిల్స్ పెట్టాలి. 1-2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇలా వండిన తర్వాత దీన్ని ఇంకా మనము పేస్ట్ మిక్సీ పట్టి అయినా తినిపించచ్చు, లేదంటే మా వాడైతే తినడల్లా డైరెక్ట్గా అయినా మేము తినిపించేస్తాము. చూడండి, ఇంకా నేను విజిల్ పెట్టేస్తాను. సో చిన్న కుక్కర్లో పెట్టేస్తున్నాను. 1-2 విజిల్స్ అయితే సరిపోతుంది, మరీ హైలో పెట్టద్దు. సిమ్లో పెట్టి 2 విజిల్స్ అయిన తర్వాత చూడండి, మూత తీస్తే ఇలా వచ్చింది కదా. ఇంకొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తగ్గిపోతుంది ఇంకొద్దిసేపు అలా పెట్టేస్తే. సో ఇంకా దీన్ని మ్యాష్ చేసేసి, మీరు చెప్పాను కదా ఇందాక మిక్సీలో పట్టైనా పెట్టేయచ్చు, ఇలా అయినా స్పూన్ తోటి మెత్త కలిపి పెట్టేస్తే సూపర్గా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా తింటాడా 1 ఇయర్ బేబీ అనుకుంటున్నారా? కాదు, సో తినిపించుకుంటా మిగిలింది నేను తినేస్తాను అన్నట్టు అది. సో ఇదండి ఈరోజు రెసిపీ. దీనికి మనం టమాటా రైస్, కిచిడి ఏదైనా పెట్టచ్చు. నచ్చింది కదా? సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.